జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నైస్ స్టబ్ కు స్వాగతం నేను భారతీ ఇక వివరాలకు వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి ఈ కేసులో దర్యాప్తును ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు పంపింది ఈ నెల ఇరవై ఆరో తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది గతంలోనే మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే విచారణకు రావడానికి కొన్ని రోజుల సమయం కావాలని మనీష్ సిసోడియా సీబీఐను కోరారు ఢిల్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని తెలిపారు ఆర్థిక మంత్రిగా ఉన్నందువల్ల బడ్జెట్ రూపకల్పనలో తాను బిజీగా ఉన్నానని తెలిపారు ఒక రాష్ట్రానికి బడ్జెట్ తయారు చేయాలంటే అంత సులభం కాదని చెప్పుకొచ్చారు అందుకే తనకు కొన్ని రోజుల సమయం ఇవ్వాలని సిబిఐని కోరారు దీనికి సిబిఐ సానుకూలంగా స్పందించింది అప్పట్లో జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకుంది సిసోడియా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని మరికొద్ది రోజుల్లో నోటీసులు పంపుతామని తెలిపింది దీంతో తాజాగా మరోసారి నోటీసులు పంపింది వీటిపై మణి సిసోడియా స్పందించారు మరోసారి సిబిఐ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు నాపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ ఈడీలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు గతంలో నా నివాసంలో రైడ్స్ చేశారని కానీ నాకు వ్యతిరేకంగా ఏమీ లభించలేదని సిసోడియా చెప్పుకొచ్చారు ఇక తాజా నోటీసులతో ఇరవై ఆరున జరగబోయే విచారణలో మనీ సిసోడియాను సిబిఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గతేడాది ఆగస్టులో లిఖా స్కామ్ వెలుగులోకి వచ్చింది కోవిడ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వం మద్యం లైసెన్సుల్లో భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి లైసెన్సుల్లో అవకతవకల వల్ల ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకుని ప్రైవేట్ సంస్థలకు లబ్ది చేకూరేలా విధానాలను తీసుకువచ్చారనేది ఆరోపణ ఈ విషయాన్ని రెండు వేల ఇరవై రెండు జులైలో కొత్తగా నియమితులైన ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ వెలుగులోకి తీసుకొచ్చారు ఈ ఆరోపణలపై నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిదిన మనీ మనీష్ సిసోడియాతో పాటు పలువురు అధికారులు ప్రైవేటు వ్యక్తులపై సిబిఐ కేసు నమోదు చేసింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల ప్రమేయం కూడా బహిర్గతమైంది మద్యం స్కామ్ లో కల్వకుంట్ల కవితకు కూడా భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఈడీ నిర్వహించిన సోదాల్లో భాగంగా హైదరాబాద్ లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు తెలంగాణకు రాబిన్ డిజిటలరీస్ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిల్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లింకులు ప్రచారం జరిగింది రాబిన్ డిజిటరీస్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలో పనిచేస్తున్న బోయిన్పల్లి అశోక్ బంజారా హిల్స్ వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాస్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు దశల సాగిన అరెస్టుల పరంపరలో కీలక సమాచారాన్ని రాబట్టారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారి బినోయ్ బాబును ఈడీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది ఇక ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో లో వెల్లడించింది ఢిల్లీ లిక్కర్ మార్కెట్ లో ముప్పై శాతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడని బినామీ కంపెనీల ద్వారా శరత్ చంద్రారెడ్డి తొమ్మిది రిటైల్ జోన్స్ పొందడాన్ని రిమాండ్ రిపోర్ట్లో లో వెల్లడించింది ఇది మద్యం పాలసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం ఇక ఈడీ అధికారుల విచారణలో అమిత్ అరోరా కవిత పేరును వెల్లడించాడు దీంతో పాటు విజయ నాయర్ ఆప్ నేతలకు వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ ద్వారా చెల్లించినట్లు ఈడీ పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ను శరత్ చంద్రారెడ్డి కవిత మరో నేత చేతిలో ఉందని ఈడీ తెలిపింది ఇక ఈ కేసులో ఈడీ అనుమానిస్తున్న వాళ్లు తరచూ ఫోన్లు మారుస్తున్నట్లు మరికొంతమంది వాటిని ధ్వంసం చేసినట్లు కూడా రిపోర్టులో వెల్లడించింది ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమిత్ అరోరా సాక్ష్యాధారాలను నాశనం చేయడం కోసం పదకొండు సార్లు ఫోన్ మార్చడం ధ్వంసం చేయడం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టడం కోసం అనుమానితలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి సిబిఐ నోటీసులు పంపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతివాద వాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోతు